రంగారెడ్డి జిల్లాలో ఐబీఎస్ కాలేజీ వద్ద గంజాయి అమ్ముతూ ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఇదివరకు కొన్ని దొంగతనం అటెంప్ట్ మర్డర్ కేసుల్లో జైలుకు పోయి వచ్చి జల్సాల కలవడపడి గంజాయి అమ్ముతున్నారు. వీరి దగ్గర నుండి 72 గంజాయి ప్యాకెట్లు, ఒక వెయింగ్ మిషన్, 6 సెల్ ఫోన్లు, 5,150 రూపాయల నగదు స్వాధీనపరుచుకున్నట్టు సమాచారం. ఆ ముగ్గురు ఆనంద్ అగర్వాల్, హంపా శివకుమార్, సయ్యద్ అహ్మద్ సలీం అని అధికారులు తెలిపారు. నిన్న తేదీ 6వ తారీఖు నాడు సాయంత్రము ఐబీఎస్ దగ్గర కొంతమంది వ్యక్తులు గంజాయి ప్యాకెట్లతోటి గంజాయి అమ్ముతారు ప్యాకెట్లలో అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే, నేను శంకర్పల్లి మండలం డిప్యూటీ తహసీల్దారు అక్కడికి స్పాట్కి పోయి, మా సిబ్బందితో పాటుగా అక్కడ స్పాట్కి పోయి అక్కడ ఒక 3 వ్యక్తులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి గంజాయి ప్యాకెట్లు ఒక 30-40 గ్రాములతో పేపర్లలో చుట్టి పెట్టారు. వాటితో పాటు ఒక్కో ప్యాకెట్ ఆ పిల్లలకు అట్లా అమ్మేయడానికి రెడీ ఉన్నారు. కొంత మెటీరియల్ అక్కడ మేము సీజ్ చేసినాము. తర్వాత ఇది మన ఒక మోటార్ సైకిల్, తర్వాత ఒక యాక్టివా, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్స్, మొత్తం ఒక 40 ప్యాకెట్స్ వరకు అక్కడ సీజ్ చేసినాము. దాని తర్వాత మళ్ళీ ఎగైన్ ఇందిరారెడ్డి నగర్లో ఒక రూమ్ తీసుకుని ఉంటారంటే ఆడిపోయి కూడా మిగతా 30 ప్యాకెట్స్ మొత్తం 75,000 వర్త్ రూపీస్ గంజాయి ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నాం. దీంట్లో ఎవరంటే వీళ్ళు ఈ ఆనంద్ అగర్వాల్, హంపా శివకుమార్, సయ్యద్ అబ్దుల్, హమ్ అజీమ్ మెహిదీ, వీళ్ళంతా పాతబస్తీకి చెందిన వాళ్ళు, హైదరాబాద్ సిటీ. వీళ్ళ పేరు గతంలో కూడా కేసులు ఉన్నాయి, అది విచారణ చేసి ఎంక్వైరీ చేసి చేస్తున్నాము. తర్వాత వాళ్ళందరినీ కూడా ఈరోజు మన చెవెళ్ళ కోర్టుకు రిమాండ్ తరలించడం జరిగింది. ఇది ఏంటంటే వీళ్ళు ఎవరికైనా అవసరమైన వాళ్ళకు ఫోన్లో కాంటాక్ట్ చేసి ఈ గాంజాయి ప్యాకెట్లు అవసరమైన వాళ్ళకు చేస్తున్న తెలిసింది. ఒకటి దీంట్లో నరేష్ సింగ్ అని చెప్పేసి హైదరాబాద్ చెందిన ఆయన కూడా అవుట్ స్టాండింగ్ ఉన్నాడు, అతను కూడా పట్టుకొని రిమాండ్ చేస్తాం. మేము ఈ కేసు మేము క్రియేట్ చేసుకొని దర్యాప్తు చేస్తాం.